రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గడిచిన ఉదయకాలం నుంచి ఈ నిమిషం వరకు కూడా నాయన మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు నాయన. మాకు కావాల్సిన ప్రతి అవసరతను తీరుస్తూ సమృద్ధిలోకి నడిపించినందుకు, మమ్మల్ని ఆరోగ్యంగాను అయా ఈ రోజున ప్రభువా మమ్మల్ని ఇంకా సజీవులుగా నిలవబెట్టినందుకు అయా కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తి లోపము లేకుండా చేయుము అనే వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, బిడ్డలకు వచ్చిన పనిలో వారు అలసత్వం చూపిస్తూ, నా పని ఇది కాదులే, నేను చేయాల్సిన పని ఇది కాదులే అని చెప్పి ఆ పనిలో కూడా తండ్రి ఎటువంటి ఏకాగ్రత లేక, దృష్టి లేక ప్రభువా ఉంటున్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. సోమరుల వలె వారి పనులలో ముందుకు వెళ్ళలేకపోతున్నారేమో నాయన, అయ్యా వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. బిడ్డలకు ఇచ్చిన పనిలో వారి యొక్క శక్తి లోపం లేకుండా చేసినప్పుడే వారి జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయని తండ్రి బిడ్డలకు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేయండి ప్రభువా. అయ్యా, కావాల్సిన జాబ్ రాలేదని, కావాల్సిన పని దొరకలేదని నాయన, వారుకున్న పని కూడా వారు నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తున్నారేమో నాయన, అటువంటి బిడ్డల హృదయాల్లో తండ్రి తగిన జ్ఞానమునివ్వండి తండ్రి. ఎస్ లార్డ్ ప్రభువా, ఏసేపు ఏ విధంగా అయితే తనకొచ్చిన ఏ పనైనప్పటికీ నమ్మకంగా జరిగించి ఒక ఉన్నత స్థానంలోకి ఎదిగాడో అటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. ఉన్న పనిలో వారికున్న ఆ టాలెంట్ని ఉపయోగించి వారేంటో నిరూపించుకునే శక్తిని, జ్ఞానమును బిడ్డకు దయచేయండి ప్రభువా. ఏ బిడ్డ కూడా వారు చేయాల్సిన పనిని పోస్ట్ పోన్ చేయకుండా, ఆపకుండా నాయన కరెక్ట్గా పనిచేసి ప్రభువా ఉన్నత స్థానంలోనికి ఎదగడానికి, వారు అనుకున్న ఆ జాబు రావడానికి, వారు అనుకున్న ఆ స్థానంలో వారు నిలవబడ్డానికి అయ్యా మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని, బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన, ప్రతిరోజు ప్రభు ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తూ అయ్యా మీకు మహిమకరంగా జీవిస్తున్నారు వారందరిని బట్టి అడుగుతున్నాం నాయన, సహాయము దయచేయండి ప్రభువా. బిడ్డలకున్న ఆర్థిక స్థితి నుంచి వారిని లేవనెత్తండి తండ్రి. బిడ్డలకున్న అనారోగ్య సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారికి ఉన్న ఎటువంటి శోధనైన, వేదనైన వాటన్నిటి నుంచి యేసు నామంలో విడుదల వచ్చును గాక. ఎస్ లార్డ్, నమ్ముతుండగా అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు వారి జీవితాల్లో జరుగును గాక. ఎస్ లార్డ్. అయ్యా ఈ రాత్రి సమయంలో నాయన జాబ్ లేని ప్రతి బిడ్డకు మంచి జాబ్ను అనుగ్రహించమని తండ్రి బ్రతిమాలుతుండగా కృప చూపించండి నాయనా. మీపై నమ్మకం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఈరోజు చేయబో అద్భుత కార్యాన్ని వారు కనులారా చూచుటకు సహాయము దయచేయండి తండ్రి. హల్లెలూయా. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన ఈ రాత్రి సమయంలో ఇంకా ఎంతమంది బిడ్డలైతే నాయన వారి ప్రయాణాలు ఇంకా ముగించుకోలేక, వారి గమ్యస్థానాలు చేరలేక ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. క్షేమకరంగా వారి గృహాలు చేరుకోవడానికి కృప చూపించండి నాయన తండ్రి. రాత్రికాల జాబ్స్లో ఉంటూ ప్రభు, రాత్రికాల షిఫ్ట్స్లో ఉంటున్న ప్రతి బిడ్డను, యవ్వన స్త్రీలను ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారికి మీ యొక్క రక్షణ కాపుదలు దయచేయండి నాయన. రాత్రికాలంలో వారు పని చేసుకుంటుండగా, ప్రయాణం చేస్తుండగా మీరే తండ్రి వారికి క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. అయా అదేవిధంగా ఈ రాత్రి సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబంలోని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా బంధువులను, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారిని, మా దేశాన్ని, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని, మా యొక్క గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను ఏర్పరచమని అయ్యా, ఎటువంటి ఆలోచనలు, భయాలు, శోధనలు తండ్రి, అపవాది క్రియలు లేకుండా నాయన మేమందరం కూడా తండ్రి కంటి నిండా నిద్రపోవడానికి మా అందరికీ సహాయము దయచేయమని తండ్రి. మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే మరలా ఉదయకాలమే లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా, మీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.